దేవుని యందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము గృహ నిర్వాహకత్వము, స్వచ్ఛత మరియు జవాబుదారితనం అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం. స్టీవర్డ్షిప్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే అంశాన్ని గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాం. గృహ నిర్వాహకత్వపు బాధ్యత ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు అంటే, ఈ దేవాలయాన్ని లేకపోతే దేవుని యొక్క బాధ్యతలను నిర్వర్తించేటటువంటి గొప్ప బాధ్యత దేవుడు క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవుల మీద నిలిపినాడు. కేవలం దేవాలయ సంబంధమైన విషయాలు మాత్రమే కాక, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యతలు, ద రెస్పాన్సిబిలిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్, హౌ ఫార్ వి ఆర్ అకౌంటబుల్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్ అండ్ హౌ ఫార్ వి ఆర్ అకౌంటబుల్ ఇన్ ద చర్చ్ మ్యాటర్స్, దేవాలయ విషయాలు, దేవుడు మనకిచ్చిన ఉద్యోగ ధర్మాలు, వీటన్నిటి విషయంలో మనం నమ్మకత, ఇసి స్టివర్డ్షిప్ అని అంటే నమ్మకంగా కాపాడుకునే తత్వము, గృహ నిర్వాహకత్వము అన్నది ఒక పదం. అయితే గృహం నిర్వర్తించడము ఈజ్ నాట్ డిఫికల్టీ, న్యాయముగా యథార్థముగా బాధ్యతతో నిర్వర్తించడము అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. బైబిల్లో అట్లా నమ్మకంగా నమ్మకతతో నిర్వర్తించిన ఘనులు ఎంతోమంది ఉన్నారు. నిర్గమాకాండము 36:3-7 మనం గమనిస్తే మోషేకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఏమిటి అది అని అంటే, ఈ దేవాలయము, పరిశుద్ధ స్థలం యొక్క పనులను, వాటన్నిటిను నిర్వర్తించడానికి బంగారము, వస్తువు సామాగ్రి, వెండి సామాగ్రి ఇవన్నీ కూడా అవసరమైనాయి, పనివారు అవసరమైనారు. ఈ బాధ్యత మోషేకు అప్పగించబడింది. ఈ బాధ్యత నిర్వర్తించడంలో హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ టు హిమ్. పని వాళ్ళని పిలిచినాడు. ఇక్కడ అందరు కూడా నమ్మకతతో మెలిగినారు. ఎవరెవరు అననంటే, మొదటి వాడు మోషే. మోషే ఏం చేశాడంటే, చాలా కావలసిన దానికంటే అత్యధికంగా వచ్చింది బంగారము, వెండి ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చినాయి. పనివారు వచ్చి మోషేకి చెప్పినారు, ఇంకా చాలు, చాలా ఎక్కువ వచ్చినాయి ఇప్పటికే అని వాళ్ళు చెప్పినారు. ఒకవేళ మోషే ఏం చేసిండొచ్చు అనంటే, సరే వస్తే రానిలే, మనకు అవసరమైన కాడికంటే ఎక్కువ వస్తే రానిలే, మనం వాటిని దాచుకుందామని అనుకోలేదు ఆయన. హీ వాజ్ ఫెయిత్ఫుల్. ప్రజలకు వెంటనే చెప్పినాడు, ఇంకా చాలా ఆపండి, ఇంకా మీరు తీసుకురానక్కర్లేదు, కావలసిన దానికంటే సమృద్ధిగా సమకూడింది అని, యునో, నమ్మకత. ఆయన ఏం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఏం అనిండరు. బట్ హీ వాజ్ రెస్పాన్సిబుల్. ఎవరు చూస్తున్నారు నన్ను అనుకున్నాడు అనంటే, దేవుడు నన్ను ఆ మోషేనే అధికారి. మోషేకు పై అధికారి ఎవరు లే. మోషే వాజ్ ద లీడర్ అండ్ దేర్ వర్ నోబడి సుపీరియర్ టు మోసెస్ టు చెక్ హిమ్, యట్ హీ వాజ్ ఫెయిత్ఫుల్. ద రెస్పాన్సిబిలిటీ దట్ హీ వాజ్ గివెన్, హీ హెస్ ఫుల్ఫిల్డ్ ఇట్ విత్ ఫెయిత్ఫుల్నెస్. హీ వాజ్ ఫెయిత్ఫుల్. తర్వాత పనివారు, ఆ పనికి ఎవరెవరిని పిలిచినారో ఆ మాటలు కూడా ఇక్కడ, బెనయేలును, అహోలీయాబును, యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించానో వాళ్ళందరూ ఈ పని చేయడానికి వాళ్ళకై వాళ్ళే వచ్చినారు. వాళ్ళు చేతులలోనికి బంగారం చేరింది ముందు మోషే కంటే. వాళ్ళే వచ్చి మోషేతో చెప్పారు, ఇంకా చాలు ఎక్కువ వచ్చింది అని. ఒకవేళ వీళ్ళు కూడా మోసం చేసిండొచ్చు, ఆ బంగారాన్ని దాచుకోవటమో ఎత్తి పెట్టుకోవడమో ఏదో ఒకటి చేసిండొచ్చు. బట్ దే వేర్ ఫెయిత్ఫుల్. ఎందుకు అనంటే, వారి హృదయాన్ని ప్రేరేపించిన వాడు దేవుడు. ఆ పని, ఆ దేవాలయ పని కొరకు, పరిశుద్ధ స్థల పని కొరకు వారిని ప్రేరేపించి వారి హృదయాలలో ప్రజ్ఞను పుట్టించిన వాడు దేవుడు. కనుక ఆ నమ్మకతను వాళ్ళు కాపాడుకొని మోషే దగ్గర పోయి, ఇంకా చాలు, కావలసిన దానికంటే సమృద్ధిగా సమకూడింది. దేవేర్ ఫెయిత్ఫుల్, నమ్మకత. దేవేర్ అకౌంటబుల్ టు గాడ్. ఎవరు చూసి ఉండరు వాళ్ళను, వాళ్ళు కూడా దాచుకుని ఉండొచ్చు. బట్ దే హ్యావ్ ఫియర్డ్ ద లార్డ్. అందుకనే నమ్మకంగా మోషేకి పోయి చెప్పినారు, చాలయ్యా ఇంకా తేవద్దని చెప్పు.
ఇది రెండు. ఇక మూడవ వారెవరు? నమ్మకంగా వారికి ఇచ్చిన బాధ్యత. దేవర్ అకౌంటబుల్ హూ, దేవర్ రెస్పాన్సిబుల్. యునో ఎవరు వారు అనంటే ప్రజలు. ప్రజలకు మోషే చెప్పినాడు బంగారు కావాలా వెండి కావాలా ఇవన్నీ నిర్మించడానికి మనకి ఇవన్నీ అవసరమై ఉన్నాయి. ప్రజలేం చేశారంటే దాచుకోలేదు. దాచుకోకుండా సమృద్ధిగా నమ్మకంగా దేవుడు వారికి ఇచ్చిన దానిలో నుండి సమృద్ధిగా నమ్మకంగా తీసుకొని వచ్చినారు. కనుకనే ద ఫ్రూట్స్ వేర్ ఫ్లోయింగ్ అవుట్. మోషే తనకు తానగా చాలని చెప్పేటంత వరకు ప్రజలు కానుకలు తీసుకొని వస్తానే ఉన్నారు. దే వేర్ ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్ టు గాడ్. ఈసి ప్రజలు నమ్మకంగా మెలిగినారు. దేవుడు వారికి ఇచ్చిన, మోషే వారికి ఇచ్చిన ఈ బాధ్యతను మీరందరూ బంగారు వెండి తీసుకు సమృద్ధిగా వచ్చింది. అంతవరకు ప్రజలు తీసుకొని రావడం ఆపలేదు. మోషే చెప్పేటంత వరకు ఆపలేదు. అండ్ దెన్ దేర్ వాజ్ ట్రాన్స్పరెన్సీ. ఒక స్పష్టత లేకపోతే స్వచ్ఛత. ఈ డొనేషన్స్ కలెక్ట్ చేయటంలో ఒక స్వచ్ఛత దాగింది. అందుకనే మోసెస్ సెడ్ ఇనఫ్, డు నాట్ బ్రింగ్ నౌ, చాలు ఇంకా తీసుకురావద్దండి. ఆ నమ్మకత మనం కాపాడు. కొంచెంలో నమ్మకంగా ఉండడం దేవునికి ఇష్టమైనటువంటి పని. కాబట్టి ఈ గృహ నిర్వాహకత్వ బాధ్యతను దేవుడు మనకు అప్పగించినప్పుడు, వెన్ గాడ్ గివ్స్ అస్ ద స్టివర్షిప్, యు మస్ట్ బి రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. ఎవరు మనల్ని ఎవరు చూసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని భయపడాలా? అప్పుడు కొంచెం దానిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కువ వాటి మీద నేను అధికారినిగా నియమిస్తున్నాను. ఇంకొంచెం సేపు మనం అది ధ్యానం. సో ఇఫ్ యూ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, గాడ్ విల్ గివ్ యూ బిగ్గర్ థింగ్స్. హీ విల్ గివ్ యూ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిగ్ థింగ్స్. ఈసి తర్వాత ఫిలిప్పీయులు కూడా వాళ్లకు పౌలు అప్పగించినటువంటి బాధ్యత, లేదంటే ఒకవేళ ఆయనకు తనకు తానుగా అప్పగించకపోయినా పౌలు అవసరతలలో ఉండగా ఫిలిప్పీయులు తమ నమ్మకతను ఎట్లా కాపాడుకున్నారు? ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హాస్ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ ఫిలిప్పియన్స్, హౌ డిడ్ దే ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ హౌ ఫార్ దే వర్ అకౌంటబుల్ టు గాడ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సెయింట్ పాల్, ఎట్లా అది కూడా మనము చూస్తాం. ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పియన్స్ వేర్ సో రెస్పాన్సిబుల్. ఎట్లా? పౌలు ఆ మాటలు చెప్తున్నాడు 13వ వచనంలో. ద ఎపిజల్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:14 or 15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఇట్ వాస్ ఫిలిప్పియన్స్ హూ షేర్డ్ ద నీడ్ ఆఫ్ సెయింట్ పాల్ ఇన్ హిస్ మినిస్ట్రీ. ఈ బాధ్యత ఎవరో ఒకరు చెప్పలేదు వాళ్లకు, బట్ దే ఫెల్ట్ రెస్పాన్సిబుల్ టు షేర్ ద బర్డన్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ. అందుకని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఎప్పుడు అవసరతలో ఉండినా యూ వేర్ ద ఫస్ట్ పీపుల్ టు హెల్ప్ మీ. నా అవసరతలన్నింటినీ తీర్చి మళ్ళా ఆయన ఏమంటాడనంటే, నేను ఏదో ఈవిని అపేక్షించి ఈ సంగతులు చెప్పాడు. ఐ ఆమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బై సేయింగ్ దిస్ విట్నెస్, బట్ ఎట్ ఐ మస్ట్ విట్నెస్, ఐ మస్ట్ గివ్ ఎ విట్నెస్ దట్ యూ వేర్ పీపుల్ హూ వేర్ రెస్పాన్సిబుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ ఇన్ షేరింగ్ ద బర్డన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పరిచర్య భారాన్ని పంచుకోవటంలో మీరు శ్రద్ధ చూపించినారు. అది నేను చెప్పాలి గనక చెబుతున్నాను, అంతే తప్ప ఇది చెప్పటం వల్ల మీరు నాకేదో బహుమతులు ఇస్తారని నేను చెప్పటం లేదు అన్న సంగతులు ఆయన అక్కడ గుర్తు చేస్తున్నాడు. సో సెయింట్ పాల్ ఈజ్ క్లియర్ దట్ ఫిలిప్పియన్స్ వేర్ సో రెస్పాన్సిబుల్, దే వేర్ అకౌంటబుల్. యూనో పౌలు కూడా ఈడ బోత్ ద క్యారెక్టర్స్ వికెన్సీ. పౌలు కూడా ఏమేమి వాళ్ళ సహాయం ఏమేమి పొందినారో వాటన్నిటిని కూడా ఇంకొకరిని కూడా మనం ఎపప్రదీతు కూడా వాజ్ సో అకౌంటబుల్. ఏమేమి ఇచ్చినారో ఫిలిప్పీయులు పౌలుకు చేర్చమని
వాటన్నిటినూ ఎక్కడ ఏమి మిస్యూజ్ చేయకుండా ఏమి మార్చకుండా వాటన్నిటిను తీసుకొని పోయి పౌలుకు అప్పగించినాడు. మనమైనంటే ఒకవేళ అట్లా చేసిండ లేకపోదు మేము, మధ్యలో దాంట్లో మ్యానిపులేట్ చేసి తగ్గించి కొన్ని వాడుకొని ఏమేమో చేస్తాం మనుషులం గనక. అయితే దీస్ పీపుల్ వేర్ సో రెస్పాన్సిబుల్ అండ్ వేర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద జాబ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్. దేవుడు వారికి ఇచ్చిన పనిలో నమ్మకంగా మెలిగినారు. తర్వాత జవాబుదారీతనం కలిగి ఉండినారు. ఏపప్రదీతు, పౌలు, ఫిలిప్పీలు ముగ్గురు కూడా చూసి వా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎవ్రీబడి వేర్ ఈక్వల్ ఇన్ అకౌంటబిలిటీ. వారి వారి బాధ్యతల యందు వారెల్లరూ నమ్మకంగా మెలిగినారు. అది మనము ఫిలిప్పీల పత్రికలో నుంచి నేర్చుకున్నదగినటువంటి ఒక గొప్ప సంగతి. తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు ఒక ఉపమానం కనబడుతుంది. ఏమిద్దది అని అంటే, ఇన్ ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 19, వి ఫైండ్ ఏ వెరీ గుడ్ ఇల్లస్ట్రేషన్ దట్ జీసస్ హ్యాస్ గివెన్. ఏమిద్దది అని అంటే, ఈ తలాంతుల ఉపమానము, ఈ తలాంతుల ఉపమానము ఏం నేర్పిస్తుంది మనకు అని అంటే, ఆయన ఒక రాజు ఆయన దేశాంతరం పోత 10 మంది పనివారిని పిలిచినాడు. పిలిచి వాళ్లకు నాణ్యాలను ఇచ్చి, మీరంతా జాగ్రత్తగా వీటిని అభివృద్ధి చేయండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. వారిలో కొంతమంది దే హ్యావ్ రిజెక్టెడ్ ది అథారిటీ ఆఫ్ ద కింగ్ అండ్ లెఫ్ట్ హిమ్. కొంతమంది ఆయన అధికారానికి ఒప్పుకోక మేము ఆయనను వెంబడించాము అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు. ఆయన తిరిగి వచ్చినాడు. ఈయన తిరిగి వచ్చిన తర్వాత దేశాంతరం పోయి తిరిగి వచ్చిన తర్వాత మొదటివాడు వచ్చి, అయ్యా నువ్వు ఇచ్చిన నాలుగు ఇదిగో 10 చేసి ఇవి నేను నీకు ఇస్తున్నాను. అవునా, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటేవి గనక నిన్ను అధికమైన వాటి మీద నేను అధికారినిగా నియమిస్తాను. 10 పట్టణాల మీద అధికారిగా నియమించాను. రెండవ ఆయన వచ్చినాడు, అయ్యా నువ్వు ఇచ్చిన మీనాతో నేను 5 మీనాలను నేను కలెక్ట్ చేసినాను అని ఆయన చెబుతా ఉన్నాడు. అప్పుడు అతడేమంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నిన్ను 5 పట్టణాల మీద నేను అధికారినిగా నియమిస్తున్నాను. తర్వాత 1 మీనా తీసుకుని వాడు వచ్చినాడు, అయ్యా నువ్వు పెట్టని చోట కోసేవాడు, విత్తని చోట కోసేవాడు, పెట్టని చోట తీసుకుని కూర్చుకునేవాడు అని నాకు తెలుసు. అందుకనే భూమి తీసి గుంత తవ్వి నేను నీ నాన్న ఎత్తిపెట్టిన ఇదో నీ మీనా నువ్వు తీసుకోమన్నాడు. అతనంతా అన్నాడు, అయ్యో నువ్వు దీన్ని షావుకారుల దగ్గర పెట్టినా వడ్డీ అయినా వచ్చినుండు కదా, నీవు సో మరివి, యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, కనుక నీ యుద్ధ ఉన్న ఇది కూడా నీ నుండి తీసివేయబడుతుందని వాణ్ణి శిక్షించి వాని దగ్గరున్న మీనా తీసి 10 మీనాలు సంపాదించిన వానికి ఇచ్చేసినాడు. యుసి, ఇఫ్ యు ఆర్ లేజీ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ అకౌంటబుల్, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ మినిస్ట్రీ ఆర్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ ద జాబ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, హీ షల్ టర్మినేట్ యూ ఫ్రమ్ ద జాబ్. యుసి, అప్పుడు ఆయన అధికారాన్ని అంగీకరించని వారిని పిలిపించి, ఈ 1 మీనాను దాచిపెట్టిన వాణ్ణి అందరినీ శిక్షించి కత్తికి కండగా నరికిపించినాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ యు ఆర్ గివెన్, యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్. ఒకవేళ నమ్మకంగా లేకపోతే ఏం సంభవిస్తుంది మనం చూస్తాం 27వ వచనంలో ఏం చేసినాడు. 26వ వచనంలో అందుకతడు కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో మరియు నేను తమ్మును ఏనుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. కిల్ దెమ్ బికాస్ దే డు నాట్ ఒబే మీ ఆర్ మై అథారిటీస్, ఆర్ కిల్ దెమ్. నా శత్రువులు వారు నన్ను అంగీకరించకపోతే వారు దేవునికి శత్రువులైతే, దేవుని ఎవరు అంగీకరించరో వారు ఆయనకు శత్రువులు. ఆయన అధికారానికి లోబడకపోతే
వారినందరిని పిలిపించి వారిని సంహరింపజేసినాడు. నమ్మకత, టు బీ ఫెయిత్ఫుల్. నేటి సంఘాలలో మనం చూస్తున్నాం డబ్బుల కోసం తన్నుకోవడం, సంఘాలలో మోసాలు చేయడం, కానుక సంచులలో నుంచి కూడా డబ్బులు మాయం చేయడం, వీటన్నీ ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ ఆడనే మా ప్రభోజనం తీసుకుంటావు, ఆడనే ప్రార్థన చేస్తావు, అన్నీ ఆడనే చేస్తావు. కానీ నేటి క్రైస్తవ సంఘము ఈజ్ మిస్సింగ్ ది అకౌంటబిలిటీ. టుడేస్ క్రిస్టియన్ చర్చ్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. నమ్మకత కోల్పోయినాం. డబ్బులు ఎట్లా తయారైపోయినారంటే కానుక సంచిలో వేయబడిన డబ్బులు కూడా మాయం చేసి తమ సొంత ఖర్చుల కోసం ఖర్చు పెట్టుకునే ఘనులు తయారైనారు. అటువంటి వారికి శ్రమ. ప్రియమైన వారులారా, దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నమ్మకంగా కొద్దిలో నమ్మకంగా ఉంటే మనకు అధికమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. దయగల తండ్రి, వాక్యం వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి మేలును అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డలను మీ గాయపడిన హస్తములతో ముట్టి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, క్షేమం దయచేయండి. ఎవరెవరైతే కష్టములలో శ్రమలలో ఉన్నారో వారందరినీ ఆదరించి నెమ్మదినియండి. దేవ, మరొకసారి మేము నీ వాక్యం ధ్యానించినంత వరకు ఈ ప్రియ బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మడు, త్రియేక దేవుని దేవుడు, ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, ఆయన మన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమెన్.